వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. రెజీనా, నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన షాకిని, డాగిని మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెజీనా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలో తనకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారని ఆమె తెలిపారు. శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టానని రెజీనా వెల్లడించారు. అప్పట్లో అమ్మ నా సినిమాలను, సినిమాలకు సంబంధించిన డేట్స్ ను చూసుకునేవారని రెజీనా పేర్కొన్నారు. రోల్స్ విషయంలో అమ్మతో వాదించానని, షూటింగ్లకు మాత్రం ఇబ్బంది పెట్టకుండా నేను వెళ్లేదానినని రెజీనా చెప్పుకొచ్చారు. నాకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారని, అంత తక్కువ పారితోషికం ఎందుకు ఇచ్చేవారని ప్రశ్నకు నా దగ్గర సమాధానం కూడా లేదని ఆమె తెలిపారు. ఒక ఇంటర్వ్యూకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అసలు విషయం అర్థమైందని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో నాకు పర్సనల్ మేకప్ మ్యాన్, హెయిర్ స్టైలిస్ట్ ఉండేవారు కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఒకరోజు నేను రేడియోకు ఇంటర్వ్యూకు ఇవ్వడానికి వెళ్ళానని, రేడియో ఇంటర్వ్యూ కదా అని జుట్టు సరిగ్గా తుడుచుకోకుండా వెళ్ళానని రెజీనా అన్నారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఫోటోలు తీసుకుంటానని చెప్తే ఓకే అన్నానని రెజీనా తెలిపారు. ఆ ఫోటోలు వెబ్సైట్లలో వచ్చిన తర్వాతే నాకు అసలు విషయం అర్థమైందని రెజీనా చెప్పుకొచ్చారు. ఆ ఫోటోలలో నేను హీరోయిన్లా లేనని, ఆ ఫోటోల వల్ల ప్రమోషన్లకు మేకప్ లేకుండా వెళ్ళకూడదని అర్థమైందని రెజీనా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి పారితోషికాలు, పాత్రల విషయంలో నా ముద్ర ఉండే విధంగా చూసుకున్నానని రెజీనా అన్నారు. రెజీనా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షాకిని, డాగ్ని సినిమాతో రెజీనా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి.